బాగుందండి. రామ్ తాతనేని గారు చాలా చక్కటి విషయాలు మా అందరితో పంచుకున్నారు. తర్వాత నేను పిలవబోయేది మనందరికీ చిరపరిచితమైన శ్రీనివాస్ రావెళ్ళ గారిని. దయచేసి మీరు కూడా నాలుగు ముక్కలు పంచుకోండి అందరితో. హలో, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ మన అన్న నందమూరి తారక రామారావు గారి 17వ వర్ధంతి సభకు మీరు విచ్చేసినందుకు స్వాగతం, సుస్వాగతం. అన్న గురించి చెప్పేది మీ అందరికీ తెలిసిందే. మహోన్నత వ్యక్తి, సాటి లేని వ్యక్తి. ఆయనకి ఆయనే సాటి, ఆయనకి ఎవరు మరెవరు సాటి కాదు. ఆయన ఏది చేసినా, ఆయన నటనా జీవితంలో కానీ లేకపోతే రాజకీయ జీవితంలో కానీ కొత్త ఒరవడిని సృష్టించిన మహోన్నత వ్యక్తి మన అన్న ఎన్టీఆర్. గొప్ప నటన, గొప్ప జీవితం రెండు ఒకే మనిషిలో ఒదిగి ఒకే వ్యక్తి కలిగి ఉండటం అనేది అసహజం. ఆ రెండు కలిగిన వ్యక్తే మన అన్న నందమూరి తారక రామారావు గారు. ఆయన ఎన్నో పథకాలు స్థాపించాడు. మనందరం అమెరికా వచ్చామంటే మనకంటే మన ముందు జనరేషన్స్ కానీ ఎవరైనా ఈ ఎంసెట్లు ఇవన్నీ తీసి పెట్టేసి అంతకుముందు ఉన్నత వర్గాల వారికే అన్నీ వంది. అలా కాకుండా ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళందరికీ అవకాశం ఉండాలని చెప్పేసి ఈ డొనేషన్స్ కొంతవరకు కట్ చేసి అందరికీ అవకాశాన్ని కల్పించిన వ్యక్తి. ఆయన మన రామ్ తాతనేని గారు చెప్పినట్టు ఈ 2 రూపాయల కిలో పథకం, బియ్యం పథకం పెట్టడం కానీ, అక్కడి నుంచి స్త్రీలకి ఆస్తిలో సమాన హక్కు, ఇలాంటి ఎన్నో పథకాలు పేదవాడికి కూడు గూడు అందాలని పరితపించిన వ్యక్తి మన అన్న ఎన్టీ రామారావు గారు. ఆయన గురించి ఎంత చెప్పినా ఇంకా ఎంతో ఉంటే చెప్పవలసింది. థ్యాంక్ యూ.